Hi, welcome to Show Sai Food. ఈ రోజు నేను మెంతి కూర కాకరకాయ కాంబినేషన్ చూపిస్తాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మెంతి కూర నేను రెండు కట్టలు తీసుకుంటున్నాను, రెండు టమాటాస్, 3 కాకరకాయ. వాటిని ఇలా కట్ చేసుకోండి, లోపల గింజలు తీసేసేయండి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా బెల్లం వేసి మొత్తం ఇలా కలిపేసండి. కలిపి ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచండి. ఇందాక చూపించాను కదా, మెంతి కూర, ఆనియన్, టమాటో ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, దాన్ని వేసేసేయండి. వేసి ఇలా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిసేపు చూడండి, ఇలా మగ్గినంత వరకే, కొద్దిగా మగ్గింది కదా. తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ మొత్తం వేసేసేయండి. వేసి ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయని, చూడండి దాంట్లో నుండి ఇలా రసం తీసేసేయండి. చూడండి ఇలా ఇలా ప్రెస్ చేస్తే రసం వస్తుంది దాంట్లో నుండి. చూడండి ఇట్లా వచ్చింది కదా, అమ్ముకల్ని మొత్తం దీంట్లో వేసేసేయండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది, మెంతి కూర కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైతే స్పెషల్గా వీక్లీ 2 టైమ్స్ తీసుకోండి, చాలా కంట్రోల్లో ఉంటుంది. ఇలా వాటర్ వస్తాయి చూడండి. కొద్దిగా చేదు తినే వాళ్ళైతే అలా కూడా వేసుకోవచ్చు, రసం తీయకుండా కూడా. అందరికీ హెల్త్కి చాలా మంచిది, అసలు ఎక్కువ చేదేం అనిపించదు. మెంతి కూర కక్కరకాయ అనేసి అట్లా ఏం అనుకోకండి, చేదేం ఉండదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచాను నేను, తీసిన తర్వాత ఇలా ఉడుకుతుంది చూడండి. చూసారా, ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్కి కొద్దిగా తక్కువ, చూడండి కొద్దిగా తక్కువ సాల్ట్ వేస్తున్నాను నేను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి, నేను చూపించుకునే దానికి ఇంత సరిపోతుంది. కావాలంటే మీరు ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అవుతుంది చూడండి, ఆయిల్ పైనకు వచ్చేస్తుంది. సరే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఉడికినట్టు తెలిసిపోతుంది కదా. చూడండి మనకి ఉడికిందా లేదా తెలుసుకోవడానికి కాకరకాయని ఒక ముక్క ఇట్లా తీసుకొని దాన్ని కట్ చేసి చూడండి. ఇట్లా కట్ అయింది అంటే ఉడికినట్టే. ఒక లేదా కొంచెం గట్టిగా కట్ అవుతుంది అనుకుంటే ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచండి. ఫ్లేమ్ తగ్గించే ఉడికించండి, లేదంటే అడుగు పట్టేస్తుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇట్లా మూత పెట్టేసి చూడండి, మధ్య మధ్యలో ఇలా చూస్తుండండి. చూసారు కదా, బాగా ఉడికింది. లాస్ట్కి కొద్దిగా 1 స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా ధనియా పౌడర్ వేసి మొత్తం కలిపేసేయండి. మొత్తం ఉడికిన తర్వాతే వేస్తున్నాను నేను ఇవి. వేసేసి మూత పెట్టేసేయండి. చూడండి ఒక 1 మినిట్ తర్వాత చూస్తే అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూడండి
ఎంత కలర్ఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఎలా ఉందో టేస్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇది రోటీకి కానీ, చపాతీకి అయినా, రైస్కి అయినా, అన్నిటికీ, అన్నిట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకదాంతో అని ఏం లేదు, అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది. చూడండి మెంతి కూర, కాకరకాయ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.